అమెరికాలో ఉన్న 5 రోజుల్లో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అన్న దాని మీద ఆయన ఎక్కడ మాట్లాడాడు అంటే అక్బరుద్దీన్ అనేటువంటి ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ని కలిశాడు, అతనితో డిస్కస్ చేశాడు. చంద్రబాబు నాయుడు మెట్ విత్ మిస్టర్ అక్బరుద్దీన్ ఇన్ యాజ్ పార్ట్ ఆఫ్ విజిట్ టు న్యూయార్క్ కామా యుఎస్ఏ ఫుల్ స్టాప్ డిస్కస్ ది సైన్స్ బిహైండ్ జెడ్బిఎన్ఎఫ్ అండ్ ది ఎక్స్ట్రాడినరీ ఇంపాక్ట్ ద ప్రోగ్రామ్ హ్యాస్ హ్యాడ్ ఆన్ ద ఫార్మర్స్ ఇన్ ఏపీ. అంతే, ఆయన మీటింగ్లో పార్టిసిపేట్ చేసినట్టుగా ఎక్కడా లేదు. ఇది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోర్టల్, మీరు ఎవరన్నా చూసుకోవచ్చు, ఏపీ గవర్నమెంట్ పోర్టల్ అంటే వచ్చేస్తుంది, ఇది ఇందులో ఉంది. సరే, ఇది ఆయన ఆ డిస్కషన్నే ఐక్యరాజ్యసమితికి వెళ్ళాడు, అక్కడ డిస్కస్ చేశాడు, దాన్నే సరే జడ్బిఎన్ఎఫ్ డిస్కషన్ అని అనుకున్నా. అనుకుని జడ్బిఎన్ఎఫ్ అంటే ఏంట్రా అని ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాను. అడిగితే ఒక ఆయన మనం ఇక్కడ మాట్లాడింది టీవీలో చూసి, రిటైర్ అయిపోయిన నరసింహమూర్తి గారు అనే ఆయన బెంగళూరు నుంచి బుక్ పంపించాడు. ఈయన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిపోయాడు. టీవీ నరసింహమూర్తి గారు ఈయన బుక్ రాశాడు, ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఎంత గొప్పది అని. ఈ బుక్ ఆయన పంపించాడు, నా అడ్రస్ తెలుసుకుని నాకు ఈ బుక్ పంపించాడు, చదవండి దీని మీద జరుగుతుందంతా. ఇది చూసిన తర్వాత ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని అడిగాను, ఇలాగా నరసింహమూర్తి గారు అని అంటే, అవునండి మాకు అందరికీ కూడా ఆయన గురువు, ఆయన ఈ న్యాచురల్ ఫార్మింగ్ చాలా చేశాడు. ఇది కాకుండా మీకు ఇదిగో పాలేకర్ అని ఒక ఆయన ఉన్నాడు, సుభాష్ పాలేకర్ అనే ఆయన, ఈయనకి పద్మశ్రీ కూడా ఇచ్చారు. ఈయనే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి క్యాబినెట్ హోదాలో అడ్వైజర్, ఈ జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఈయనే మాకు అడ్వైజర్ అండి, ఇగో ఆయన బుక్ కూడా పంపుతున్నాడని ఆయన బుక్ కూడా పంపాను. ఇంత గొప్ప సబ్జెక్టు టేకప్ చేశాడు, చేసి ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడానికి ఇది టేకప్ చేశాడని చెప్పి నేను అనుకున్నాను. ఈ లోపల ఈ మీడియాలో చూసే సల్దానా అనే ఆయన ఒక 47 పేజీలు రాశాడు. ఈయన ఎవర్రా అంటే ఎన్వైరన్మెంట్ సపోర్ట్ గ్రూప్ బెంగళూరు, వీళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్కి సంబంధించిన ఎన్జిఓ ఒకటి. ఈ గ్రూపు వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే అందరూ టాప్ క్లాస్, ఇంకా ఫీల్డ్లో హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ నాలెడ్జిబుల్ పర్సన్స్ అంతా ఇందులో ఉన్నారు. వాళ్ళు ఇది రాసింది చదివిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది, ఇవన్నీ నిజమా, ఇలా కూడా ఉంటుందా, ఇంత దారుణమా, అసలు ఏంటిది. ఇక్కడ ఉన్న వాళ్ళలో వ్యవసాయం టచ్ ఉన్నవాడు చెరుకూరు రామారావు, రామారావుని అడిగాను ఎక్కడైనా ఇలా జీరో బడ్జెట్ జరుగుతుందో చూడు, మన జిల్లాలోనే 12,000 ఎకరాలు జరుగుతుందని చెప్పి న్యూస్ ఐటెం పెట్టారు, ఎక్కడ జరుగుతుందో చూడంటే ఎక్కడ ఉందిగా మన తొర్రెళ్ళలో ఉంది నడేద్దాం అన్నాడు. 3 రోజుల క్రితం మేము తొర్రెడు వెళ్ళాం, ఓ 2 గంటల సేపు ఈ జీరో బడ్జెట్ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులందరూ, ఒక ఆయన దొండకాయలు పెంచుతున్నాడు, ఒక ఆయన వరేసాడు, ఒక ఆయన వేరే కూరగాయలు వేసాడు, మొత్తం అందరూ వాళ్ళ గంటన్నరసేపు అక్కడ తీసుకెళ్ళి తిప్పారు రైతులంతా. ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ సపోర్టర్సే, ఆయన మీద చంద్రబాబు మీద వ్యతిరేకంతో తిప్పిన వాళ్ళు కాదు. అయితే ఇక్కడ జీరో బడ్జెట్ చేస్తున్న వాళ్ళందరూ కొడువులు వాడటం వల్ల దానివల్ల సరైనటువంటి ఫుడ్లోంచి రావాల్సినటువంటి బలం రావటం లేదు, అందుకని ఎరువులు లేకుండా పండించుకుందామనే ఉద్దేశంతో ఆవు పెట్టుకుని ఆవు పేడ ఆవు ఉచ్చ ఈ రెండూ కలిపి ఏవో కొన్ని పాలల్లో దాంట్లో కొన్ని మన మందులు అంటే న్యాచురల్ మందులు కలిపి పండిస్తున్నారు. ఒక ఆయన దొండకాయ రైతు వచ్చి ఏం చెప్పాడంటే, ఇంతే వస్తుందండి దొండకాయ, బజార్లో ఎవడో కొంటలేదు, అందుకని సరిగ్గా కోసే ముందు ఓ 4 బస్తాలు కొడతారు, ఓ బస్తా కొట్టేస్తున్నాం మేము పిండి. మరి ఇంకేం న్యాచురల్ ఫార్మింగ్ అయ్యంటే మరి మార్కెట్లో అమ్మాలి కదా, మార్కెట్లో సైజ్ సరిపోవట్లేదు, ఎవడో కొంటలేదు, అందుకని లాస్ట్లో ఓ బస్తా పిండి కొడుతున్నాను, తప్పట్లేదు మాకు అంటే చెప్పాను వేరే మార్కెట్ పెట్టండి, ఎక్కడో చాలామంది వచ్చి కొనుక్కుంటారు, ఇక్కడ ఏ రకమైనటువంటి ఎరువులు వాడని అమ్ముతున్నాం, పొద్దున్న 7 నుంచి 8 దాకా అమ్ముతారు, లేకపోతే 5 నుంచి 6 దాకా అమ్ముతారని చెప్పండి, అలా తీసుకురండి నేను కూడా వచ్చి కొనుక్కుంటాను అని చెప్పి చెప్పాను. వాళ్ళలో ఎవరూ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి సహాయం పొందిన వాళ్ళు లేరు. కొంతమందికి 3 డ్రమ్ములు ఇచ్చారు, ఆ 3 డ్రమ్ములు
మనతో పాటు మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అశోక్ కుమార్ జైన్ కూడా వచ్చాడు. అతను చూసి వెంటనే ఫోన్ చేసి ఆ మూడు డ్రమ్ములు కాస్ట్ ఎంత అని చెప్పి ఎంక్వైరీ చేశాడు. మార్కెట్లో హోల్సేల్లో కొంటే 400 పడుతుంది, రిటైల్గా కొంటే 500 పడుతుంది ఒక్కో డ్రమ్ము, దానికి 4000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అని వాళ్లే చెప్పారు. ఏది గవర్నమెంట్ కనుక ఇచ్చినట్టయితే 4000 రూపాయలు ఛార్జ్ చేస్తారండి అని. సరే గవర్నమెంట్ దాంట్లో అన్నింటిలోనూ అలా కొంత ఎక్కువ ఉంటుంది, అది కూడా పెద్ద పట్టించుకోవాలి. ఏదైనా ఇదేదో చాలా గొప్ప విషయం చేస్తున్నాడు ఈయన అనే అనుకున్నాను. ఇందులో రూపాయలు ఎంఓయూ చేసుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారండి 16,600 కోట్ల రూపాయలు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి. అంటే ఉచిత విద్య అందించడానికి స్టూడెంట్కి 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నామండి అన్నట్టుగా ఉంది. ఉచిత విద్య ఏంటి, మళ్ళీ 10,000 రూపాయలు ఛార్జ్ ఏంటి? జీరో బడ్జెట్ అంటే అర్థం ఏంటి? ఓన్లీ ఏ కౌ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఫార్మింగ్ ప్యాటర్న్. వై దెన్ దేర్ ఈస్ సచ్ ఎ మాసివ్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఫారెన్ క్యాపిటల్ ఇన్ టు న్యాచురల్ ఫార్మింగ్ ఇన్ ఇండియా? పాలేకర్ అన్నటువంటి మాట్లాది మీ అడ్వైజర్ పాలేకరు ఏమన్నాడంటే, ఒక్క ఆవు మొత్తం అసలు వ్యవసాయదారుడు అనేవాడు ఈ పిండి కొనుక్కోలేక మందులు కొనుక్కోలేక అప్పులు చేసి ఆరిపోతున్నాడు. నా పద్ధతి తీసుకుంటే ఒక ఆవు ఉంటే చాలు, ఒక ఆవుకి 20 ఎకరాలు 30. అడిగో సీతారామ రాజు కొడుకు కూడా చేస్తున్నాడు, నందా సీతారాం కొడుకు వచ్చి చెప్పాడు నాకు, ఎక్కడ కరివేపాకు వేసేట 30 ఎకరాలకి ఒక్క ఆవు, ఆవు కూడా ఒట్టిపోయిన ఆవు చాలు, పేడ ఉత్సా ఉంటే చాలు, పాలు ఇవ్వక్కర్లా. ఈ పాలేకరే చెప్పాడు గోవధ నిషేధించండి, ఎంత గొడవ చేయక్కర్లేదు, మొత్తం ఆవు అనేది ఎవడో చంపడం, ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ మొదలెట్టండి, ఒక్క ఆవు ఉంటే చాలు. నాకు మొన్న తొర్రేడు వెళ్ళాక తెలిసింది ఆ ఆవు కూడా జెర్సీ ఆవులు అవి పనిచేయుట, మూపర ఉండాలట.